తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఉరుములు మెరుపుతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలు తో కుడిన నుంచి మోస్తరు వర్షాలు కురిశాయని వెల్లడించింది నైరుతి రుతుపవనాలు ఈ రోజు మాల్దిరలో కొంతవరకు కోమరిన్ ప్రాంతంలో కొంతమేర దక్షిణ బంగాళాఖాతం నికోబార్ దీవులు దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించాయని వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ రాయలసీమ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ఆవర్తం ఈరోజు బలహీనపడిందని పేర్కొన్నారు రైతుకి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ లైవ్ లో అందిస్తారు ఎస్ విశాల్ చెప్పండి తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపినట్టు చూస్తున్నాం దీనిపైన అప్డేట్స్ ఏంటి రైట్ సో రైట్ సోనియా తెలంగాణలో గత వారం రోజుల సంజ వారం రోజుల నుంచి అటు ఉపరితల ఆవర్తనం అదేవిధంగా ద్రోణుల ప్రభావంతో వాతావరణం వర్షాలు పడుతూ ఉన్నాయి తెలంగాణలో పలుచోట్ల అదేవిధంగా హైదరాబాద్లో కూడా వర్షాలు కురిశాయి ఈ అంటే సాధారణంగా మే నెలలో ఎక్కువగా ఎండలు విపరీత స్థాయికి చేరుకోవాలి కానీ ఉపరితల ద్రోణుల ప్రభావం అదేవిధంగా అల్పపీడ బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావం ఇలాంటి ప్రభావాలతోటి వర్షాలు తెలంగాణలో పలుచోట్ల పడుతున్నాయి హైదరాబాద్లో కూడా పడుతున్నాయి దీంతోపాటు తెలంగాణలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గాయి ఇక ఇదే క్రమంలో ప్రతి ఏడాది మనకి జూన్ మొదటి వారంలో నైరుతి ఋతుపవనాలు దేశంలో ఉన్న కేరళను మొదట మొట్టమొదటిగా తాకుతాయి కానీ ఈసారి ఇప్పటికీ ఇంకా నైరుతి ఋతుపవనాలు ఇప్పటికీ కూడా పూర్తిగా భారతదేశానికి ఇంకా చేరుకోలేవు కానీ ఆ నైరుతి ఋతు పవనాల ప్రభావం మాత్రం కొంతమేర భారతదేశంపై పడుతుంది ముఖ్యంగా తెలంగాణ కర్ణాటక మధ్యప్రదేశ్ పరిసర రాష్ట్రాలలో కూడా నైరుతి రుతుపవనాల ప్రభావం కొంతమేర పడడంతో అక్కడక్కడ కొన్ని చోట్ల వర్షాలు పడుతూనే ఉన్నాయి మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గత వారం రోజులుగా తెలంగాణలో పలుచోట్ల వర్షాలు పడుతూనే ఉన్నాయి దీంతో తెలంగాణలో ఉష్ణోగ్రతల తగ్గు ఉష్ణోగ్రతల తగ్గుదల కూడా కొనసాగుతుంది మే నెలలో సాధారణంగా ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరుకోవాల్సి ఉంటుంది అంటే ఒక పీక్ స్టేజ్లో మే మే నెలలో ఉష్ణోగ్రతలు మనకి నమోదవుతూ ఉంటాయి ఈ ఏడాది సమ్మర్లో ఎక్కువగా నలభై ఆరు డిగ్రీల వరకు దా దాదాపు నలభై డిగ్రీల వరకు కూడా చేరుకున్నాయి ఆ తర్వాత క్రమంగా ఉపరితల ద్రోణులు అదేవిధంగా ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడడంతో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి మరోవైపు ప్రతి ప్రతిరోజు కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం తెలంగాణ వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది ఇక నైరుతి రుతుపవనాలు కనుక పూర్తిగా భారతదేశంలో కనుక ఎంటర్ అయితే ఇక అసలైన వర్షాకాలం అనేది మనకి మొదలవుతుంది సాధారణంగా వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారం ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు అటు మాల్దీవులు బంగాళాఖాతం దక్షిణ బంగాళాఖాతం దగ్గర అక్కడ కేంద్రీకృతం అయినట్టు కూడా మనకి తెలుస్తుంది ఇక రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో మొదటగా కేరళం తాకిన తర్వాత అవి మెల్లమెల్లగా ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత తెలంగాణకి చేరుకుంటాయి దీంతో వర్షాకాలం అనేది అసలైన వర్షాకాలం అనేది మనకి ప్రారంభమవుతుంది ప్రస్తుతానికైతే ఎండ వేడితోటి తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలకి మాత్రం ప్రస్తుతం వర్షాలు వర్ష ప్రభావంతో తగ్గిన ఉష్ణోగ్రతలు కొంత ఉపశమనం కనిపి ఉపశమనం కల్పిస్తున్నాయి ఇక వచ్చే మూడు రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది ఇక ఉష్ణోగ్రతలో పెరుగుదల అనేది ఇప్పట్లో ఉండకపోవచ్చనే ఒక అనాలసిస్ కూడా వాతావరణ అధికారుల నుంచి తెలుస్తుంది సాధారణంగా వాతావరణ అధికారులకు కూడా కొన్ని కొన్నిసార్లు అసలు వర్షాలకు సంబంధించిన పూర్తి స్థాయి అనాలసిస్ అనేది వాళ్ళ నుంచి కొంత స్పష్టత కూడా కరువైతుంది అంటే ఒక మూడు రోజుల క్రితమే తెలంగాణలో మళ్ళీ ఎండలు పుంజుకుంటాయి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ అధికారులు తెలిపారు కానీ ఆ తర్వాత మళ్ళీ పూర్తి స్థాయిలో వాతావరణంలో కొన్ని చోట్ల మార్పులు చేసుకొని ప్రస ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు కొన్ని చోట్ల వర్షాలు కూడా పడుతున్నాయి అయితే ఇక మే నెలలో ఇక ఎండలు అనేటివి పీక్ స్టేజ్కి వెళ్ళడం అనేది ఇక ప్రస్తుతంలో ఉండవనేటివి కూడా మనకి ప్రస్తుత వాతావరణ పరిస్థితులను చూస్తుంటే కనిపిస్తుంది ఇక పూర్తిగా ఎండాకాలం ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఎండాకాలం అయిపోయింది అన్నట్టుగానే మనకి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి మరో పది నుంచి ఇరవై శాతం వరకు ఇంకా ఎండలు ఎండ ప్రభావం ఉంటుంది అది కూడా ఒక పీక్ స్టేజ్లో అంటే నలభై ఐదు నలభై ఆరు డిగ్రీలు మాత్రం తెలంగాణలో ఎక్కడ కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ప్రస్తుతం లేనట్టే మనకి కనిపిస్తున్నాయి ఇక రెండు వేల ఇరవై రెండులో ఏ విధమైన వర్షాలు మనకి తెలంగాణలో నమోదయ్యాయో ఈసారి ఈ ఏడాది కూడా అంతేసారి వర్షాలు కూడా ఈసారి అంటే సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షాలు ఈసారి నమోదు అవుతాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు మరోవైపు భారతీయ వాతావరణ శాఖ కూడా ఈసారి నైరుతి రుతుపవనాలను కరెక్ట్గా అంచనా వేస్తుందని కూడా మనము చెప్పుకోవచ్చు ఎందుకంటే నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారము లేదా మే నెలాఖరి కల్లా కూడా భారతదేశం తాకే అవకాశం ఉందని భారతీయ వాతావరణ శాఖ తెలిపింది అందుకు తగ్గట్టుగానే మనకి ప్రస్తుత పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా భారతదేశం సమీపంలో ఉన్న మాల్దీవులు అక్కడ దక్షిణ బంగ్ బంగాళాఖాతంలోనే నైరుతి పవనాల కదలికలు కొనసాగుతున్నాయి కాబట్టి ఈ నెలాఖరు లోపల లేదా జూన్ మొదటి వారంలో ఖచ్చితంగా నైరుతి రుతు పవనాలు భారతదేశం తాగుతాయి ఆ తర్వాత వెంటనే వర్షాకాలం కూడా ప్రారంభమే అవకా అవకాశం ఉంటుంది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు ఈసారి పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది మరోవైపు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మొత్తం ఎల్లినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి వర్షాలు కూడా పెద్దగా పడలేదు వర్ష సాధారణ వర్షపాతం కన్నా కూడా కొద్దిగానే ఎక్కువగా పడింది అంటే వర్షాలు ఎక్కువగా లేవు మరోవైపు ఎండలు కూడా ఎక్కువ ఉండడంతో భూగర్భ జలాలు కూడా తెలంగాణలో రెండు మీటర్ల మేర వరకు కూడా దాదాపు తగ్గిపోయాయనే డీటెయిల్స్ కూడా మనకు బయటకు వచ్చాయి అంటే ఎల్లినో పరిస్థితులు నుంచి ప్రస్తుతం లానినో వైపు కూడా మలుతున్నట్టు మనకి వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఒకసారి అనావృష్టి మరోవైపు కుం అతివృష్టి అనేటివి ఏర్పడతాయి కరువు పరిస్థితులు ఏర్పడిన తర్వాత మెల్లిగా వర్షాలు ఎక్కువగా పడడం అనేటివి ప్రారంభమవుతుంటాయి ప్రస్తుతం ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడే వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం చూసుకుంటే దుబాయ్లో ఒక పెద్ద పెద్ద వర్షపాతం పడింది అక్కడ మొత్తం దుబాయ్ అంతా కూడా అస్తవ్యస్తమైన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో కూడా వర్షాలు పెద్ద పెద్దగా కొనసాగుతున్నాయి సో ఇలాంటి పరిస్థితులే రాబోయే రోజుల్లో భారతదేశంలో కూడా కొన్ని చోట్ల నమోదయ్యే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా నైరుతి రుతుపవన ప్రభావంతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావంతో మూడు రోజుల పాటు కూడా వర్షాలు పడే అవకాశము ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది సోనీక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ విశాల్